ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామో ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమొచ్చింది తెలంగాణ వస్తే అంటే నాగర్ కర్నూలు జిల్లా అయ్యింది. జీవితంలో నన్ను అనుకున్నారా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం అవుతది? ఎక్కడో మహబూబ్ నగర్ లో ఉండే కలెక్టర్, ఎక్కడో మహబూబ్ నగర్ లో ఉండే ఎస్పీ గారు మన దగ్గరే ఉంటారని ఎప్పుడన్నా అనుకున్నామా? నాగర్ కర్నూలు తెలంగాణ వస్తే ఏమొచ్చింది అంటే కలలో కూడా ఊహించని విధంగా నాగర్ కర్నూలుకి 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఒక డిగ్రీ కాలేజ్ కూడా ఇవ్వకుండా సతాయించిన నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ వచ్చింది అంటే ఓ గది. తెలంగాణ వస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే, మర్రి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే మనకొచ్చింది ఏంటంటే అది వచ్చింది. అది మాత్రమే కాదు, నాగర్ కర్నూలులో నేను అడుగుతా ఉంటే వచ్చేటప్పుడు, మరి అన్నా నీళ్ళు వస్తున్నాయి, పట్టణంలో చక్కగా రోడ్లు వేసుకున్నావు, నాగర్ కర్నూలులో నాతో కొట్లాడిండు వచ్చి వద్దు వద్దు అని చెప్తుంటే కూడా వద్దు, నేను సిరిసిల్లలో కూడా చేసుకోలేదు, నా మాట విను అన్నా, వద్దు నువ్వు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయకు నాగర్ కర్నూలులో అంటే పట్టుబట్టి తెచ్చుకున్నాడు. తెచ్చుకోవడమే కాదు, బ్రహ్మాండంగా ఈరోజు చూపెడుతున్నాడు నాకు, అన్నా ఇగో ఈ రోడ్ వేసినా ఈ రోడ్ వేసినా 70% రోడ్లు అయిపోయినాయి, ఇంకో 30% మిగిలి ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తి చేస్తున్నా అని చెప్పి మీ ఎమ్మెల్యే గారు గర్వంగా చెప్తుంటే చాలా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక అభివృద్ధి కాంక్ష ఉన్న నాయకుడు, తపన ఉన్న నాయకుడు, పట్టుదల ఉన్న నాయకుడు, జిద్దున్న నాయకుడు అంటే నా నియోజకవర్గం బాగుండాలి. మున్సిపల్ మంత్రిగా నాకు సిరిసిల్లలోనే ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను చేసుకోలేదు, కానీ మీ నాయకుడు మాత్రం చేసుకున్నాడు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తి కావచ్చింది. తప్పకుండా ఇంకా ఏమైనా మిగిలిపోయిన పని ఉంటే భవిష్యత్తులో దానికి కూడా నిధులు కేటాయించి ఆ కార్యక్రమం కూడా చేసుకుందాం. ఇప్పుడే సీనన్న చెప్తున్నాడు పక్క నుంచి, శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, అన్నా మరి అన్ని చేసుకున్నాం, ట్యాంక్ బండ్ అయింది, మిగతా పనులు అవుతున్నాయి, వైకుంఠ ధామాలు, పార్కులు అవన్నీ అవుతున్నాయి, మాకు ఒక మినీ స్టేడియం కావాలి మా పిల్లల కోసం అంటే పక్క నుండి మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు, అన్నా తప్పకుండా నేను నా శాఖ నుండి, క్రీడల శాఖ నుండి ఇస్తాను, మున్సిపల్ శాఖ నుంచి మీరు కొంత ఇవ్వండి, తప్పకుండా వెంటనే మినీ స్టేడియం చేద్దామన్నారు. గట్టిగా శ్రీనివాస్ గౌడ్ సార్ గట్టిగా చప్పట్లు కొట్టి వారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే ఈ రకమైన స్ఫూర్తి, ఒకరి మీద ఒకరం ఈర్ష కానీ ద్వేషం కానీ ఇంకోటి కానీ లేకుండా, అసూయ కానీ లేకుండా నాగర్ కర్నూలు బాగుపడితే నాకు కూడా మంచిదే అని చెప్పి మీ జిల్లా మంత్రి గారు, ఇదే జిల్లాకు సంబంధించిన మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ముందుకు ఉదారంగా వచ్చి వారు కూడా నిధులు ప్రకటిస్తూ ఉన్నారు. వ్యవసాయ మంత్రి గారు చెప్తా ఉన్నారు ఇది పాలిటెక్నిక్ ఉండే, ఇక్కడ గతంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను మరి ఇద్దరం కలిసి అడిగినాం, అడగంగానే వెంటనే ముఖ్యమంత్రి గారు అప్గ్రేడ్ చేసినారు, డిగ్రీ కాలేజ్ కూడా, వ్యవసాయ డిగ్రీ కాలేజ్ కూడా ప్రారంభించినామని చెప్పి కూడా వ్యవసాయ మంత్రి గారు చెప్తా ఉండే. అంటే ఈ రకంగా ఎన్నడూ ఊహించని అభివృద్ధి, తాండాలు గ్రామ పంచాయతీలు అయినాయి, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం అయ్యింది, బ్రహ్మాండంగా ఈరోజు ఎన్నో రంగాల్లో నాగర్ కర్నూలు అభివృద్ధిలో ముందుకు దూసుకొని పోతున్నది. పల్లె ప్రగతిలో భాగంగా పల్లెలు బాగైతా ఉన్నాయి, ఏ పల్లెకి పోయినా తెలంగాణలో ఈరోజు గర్వంగా చెప్పొచ్చు ప్రతి పల్లెలో ఒక నర్సరీ, ప్రతి పల్లెలో ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు, ప్రతి పల్లెలో హరితహారం, ప్రతి పల్లెలో ఒక వైకుంఠ ధామం, ఇంటింటికి నల్ల రైతు వేదికలు, ఇవి భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేవు, ఏ రాష్ట్రంలో కూడా లేవు. మనకంటే ముందు ఎన్నడో ఏర్పడ్డ రాష్ట్రాలు, 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద ఏర్పడ్డ రాష్ట్రాల్లో కూడా ఇన్ని సౌలతులు లేవు. పట్టణాలు బాగుపడతా ఉన్నాయి, బ్రహ్మాండంగా మీడియన్లు, సెంట్రల్ లైటింగ్లు చక్కగా, ఈరోజు పట్టణానికి వస్తే ఏదో పెద్ద నగరానికి పోయినట్టుగా చక్కటి వసతులు ఎన్నో సమకూరుతా ఉన్నాయి. కరెంటు సమస్య బాగైంది, గతంలో ఎట్లుండే కరెంటు సమస్య ఈరోజు ఎట్లున్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు సమస్య పూర్తిగా పరిష్కారం అయిపోయి 24 గంటల కరెంటు ఈరోజు వ్యవసాయానికి రైతులకు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదు, సాగునీరు దాదాపుగా దగ్గర పడ్డది. మరి ఏ కృష్ణానది నుంచి అయితే పాలమూరుకు నీళ్లు రావాలో ఆ కృష్ణానదిలో ఇంకా కూడా నీటి వాటాలు తేల్చకుండా సతాయిస్తున్నది ఎవరన్నా ఉన్నది అంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే. అయినా మొండిగా బ్రహ్మాండంగా సంకల్ప బలంతో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడే నేను కొల్లాపూర్ నుంచి ఇక్కడికి వస్తుంటే చూసుకుంటూ వచ్చిన అక్కడ బ్రహ్మాండంగా నార్లాపూరు, తర్వాత ఏదుల, తర్వాత ఇక్కడ వట్టెం, పైన కరివేన, ఆ పైన ఉద్దండాపూర్, మొత్తం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా బ్రహ్మాండంగా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత కేసీఆర్ ప్రభుత్వానిది, మా అందరిది,
అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరిని నేను కోరేది ఒకటే, సంక్షేమ కార్యక్రమాలు, ఆసరా పెన్షన్లు కానీ, అదేవిధంగా బ్రహ్మాండంగా కార్డులు కానీ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు కానీ, ఎన్నో కార్యక్రమాలు ఈ 8 ఏళ్లలో మీ అనుభవంలోకి వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇట్లాంటి కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడా లేవు. ఇవన్నీ చేసుకుంటూ చక్కగా అభివృద్ధి బాటలో ముందుకు పోతా ఉన్నాం. చాలా మంది వస్తారు, చాలా మంది మాట్లాడతారు, చాలా విషయాలు అడ్డం పొడుగు చెప్తారు, కానీ మనం పట్టించుకోవాల్సిన పని లేదు. బ్రహ్మాండంగా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఎక్కడా లేని అద్భుతమైన కార్యక్రమాలు, ఒకటి రెండు కాదు, అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా ఈరోజు కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ లేదు, కళ్యాణ లక్ష్మి భారతదేశంలో ఎక్కడా లేదు. ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎవరికైనా ఇంకా కొన్ని కొత్త పెన్షన్లు రావాలా, కొత్త కార్డులు రావాలా, ఇట్లాంటి ఏమైనా చిన్న చిన్న సమస్యలుంటే అవి కూడా పరిష్కారం చేసుకుందాం. అది ఇచ్చే బాధ్యత కూడా మీ ఎమ్మెల్యే గారు తీసుకుంటారు, ఇప్పించే బాధ్యత మా అందరిది, వేదిక మీద ఉన్న మంత్రులదనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విషయంలో ఎవరికి అనుమానం వద్దు. ప్రభుత్వం, ఇన్ని చేసిన ప్రభుత్వం, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. తప్పకుండా ఇటు రైతులను రైతు బంధు ద్వారా, రైతు బీమా ద్వారా, 24 గంటల కరెంటు ద్వారా చక్కగా కడుపు నిండా మీకు కావాల్సినవన్నీ ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్న ఉద్దేశంతో భారతదేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం, ఈ చిన్న చిన్న కోరికలు ఏవైతే మీ ఉన్నాయో వాటిని కూడా తీర్చే బాధ్యత మాది. కొత్త కార్డులు కానీ, కొత్త పెన్షన్లు కానీ, ఎవరికి ఎక్కడ ఇంటి జాగా ఉంటే అక్కడ డబ్బులు ఇస్తామని ఇచ్చిన మాట కానీ, ఇవన్నీ కూడా నెరవేర్చి మిమ్మల్ని సంతృప్తిపరిచి మళ్ళీ తప్పకుండా మర్రి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలోనే నాగర్ కర్నూలులో ఎన్నికలకు పోతాం. పోయినసారి మర్రి జనార్దన్ రెడ్డి గారికి నాకు తెలిసినంత వరకు 54,000 ఓట్ల, అంతేనా, 54,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. మరి రాబోయే ఎన్నికల్లో మీ నాయకుడు చేస్తున్న పనికి సొంత డబ్బులు పెట్టి, 9 కోట్లు పెట్టి 3 బంగారం లాంటి స్కూళ్లు కూడా కట్టినాడు. ఒకటి నేనే ఓపెన్ చేసిన తిమ్మాజిపేటలో మండల కేంద్రంలో నేనే పోయి ప్రారంభోత్సవం చేసిన, ఇంకా దాదాపు ఇంకొక పెళ్లిళ్ళు చేస్తున్నాడు, ఇంకా బడులు కడుతున్నాడు, ఎన్నో చక్కటి పనులు చేస్తున్నాడు. ఇట్లాంటి నాయకుడు ఉండడం మీ అదృష్టం తప్పకుండా. అట్లాంటి మర్రి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలోనే భవిష్యత్తులో కూడా నాగర్ కర్నూలు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది, అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది. మీరు తప్పకుండా మర్రి జనార్దన్ రెడ్డి గారిని భవిష్యత్తులో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, పోయినసారి 54 గంట, ఈసారి ఎంత మెజారిటీ ఇస్తారు మరి వినబడతలేదు, 100 పక్కానా? మరి మాటలు చెప్పుడు కాదు, చేసి చూపెట్టవలసిన బాధ్యత. ఎందుకంటే మంచి నాయకులు దొరికినప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత, మరింత పని తీసుకోవాల్సిన బాధ్యత, అభివృద్ధి చేయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా కడుపు నిండా పనిచేస్తున్న మర్రిని కడుపు నిండా ఆశీర్వదించండి, మనసు నిండా ఆశీర్వదించండి. భవిష్యత్తులో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మర్రి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా, చాలాసేపటి నుంచి ఓపికగా ఉన్నారు, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.